హాయ్, హలో, నమస్తే, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇది వచ్చేసి అయితే డైలీ వ్లాగ్ అండి, మీ అందరితో షేర్ చేస్తున్నాను. సో మార్నింగే ఏంటబ్బా అనుకుంటున్నారా, పనులు పంచుకోవాలంటారు కదా, సో అందుకే ఆయనకైతే ఊడ్చేది అప్పగిచ్చేసాను అన్నట్టు. సో అప్పుడప్పుడు చేస్తుంటే బాగుంటుంది కదా, అందుకని నేను కొంచెం ఫ్రీగా ఉండొచ్చు కదా అని. సో ఆయన ఆయన క్లీన్ చేస్తే మాత్రం మూల మూలలకు ఉన్నవన్నీ కూడా తీసి క్లీన్ చేస్తూ ఉంటారు. సో ఆయన క్లీన్ చేస్తే ఎలా క్లీన్ చేస్తారా అనే డౌట్ అయితే అస్సలు ఉండదు అన్నట్టు. అప్పుడప్పుడు బాగానే హెల్ప్ చేస్తారు. సో ఆ తర్వాత అయితే కొద్దిగా ఫ్రెష్ అయిపోయి టిఫిన్ అనేది చేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ టిఫిన్ వచ్చేసి అయితే ఇడ్లీకి అయితే వేశాను. సో దానికోసం రెగ్యులర్గా చట్నీ ఏం చేసుకుంటామని చెప్పేసి సాంబార్ రెసిపీ అయితే చేస్తున్నాను. సో ఫస్ట్గా సాంబార్కి అయితే నేను ఇక్కడ పోపు వేసేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి కూడా వేసుకున్నాను. యాక్చువల్గా అయితే వెల్లుల్లి దంచేసుకోవాలి, నేను వీడియో తీసే తొందరలో మర్చిపోయినట్టున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే పప్పు ఆల్రెడీ నేను ఉడకపెట్టేసుకున్నాను ఒక 5 విజిల్స్ వచ్చే వరకు. అండ్ ఆ తర్వాత అయితే చింతపండు కూడా నానేసుకున్నాను. సో సాంబార్ అంటే ఇక నాకు మార్నింగ్ టిఫిన్కి అండ్ అలానే మధ్యాహ్నానికి కూడా సెట్ అవుతుందని చెప్పేసి నేను ఇవన్నీ కూడా వేసాను అన్నట్టు. ఇంట్లో ఉండే కూరగాయలు, బెండకాయలు, ములక్కాడ, టమాటోస్, ఇంకా వంకాయలు ఉంటే కూడా వేసుకోవచ్చు. వంకాయలు, బీన్స్, క్యారెట్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే ఇవన్నీ వేసేసి కాసేపు అయితే మగ్గించుకున్నాను. అండ్ ఆ తర్వాత పసుపు యాడ్ చేశాను. పసుపు యాడ్ చేశాక ఒకసారి కలిపేసుకొని అందులోకి ఉప్పు, కారం అయితే యాడ్ చేసేసుకోవాలి. సో ఎప్పుడు చట్నీయే బోర్ కొట్టేస్తూ ఉంటుంది కదా, ఇడ్లీలోకి యాక్చువల్గా బొంబాయి చట్నీ కూడా చేస్తారు, నేనైతే దోశలోకి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో చట్నీ అండ్ సాంబార్ అయితే బాగుంటుందని ఇలా చేసుకుంటున్నాం అన్నట్టు. అండ్ నేనైతే చింతపండు గుజ్జు నుంచి రసం అయితే తీసేసుకున్నాను. ఎక్కువ చేసుకుంటున్నా కాబట్టి నేను చింతపండు రసం అనేది ఎక్కువ తీసుకున్నాను. సో చింతపండు రసం పోసేసుకొని కాసేపు మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత పప్పు, మనం రుబ్బుకున్న పప్పు అనేది వేసేసుకోవాలి. సో నేనైతే కొన్ని కొన్ని క్లిప్స్ మిస్ చేసేసాను, ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది టిఫిన్ చేయడము. సో ఇక్కడైతే పప్పును అన్నీ వేసేసుకున్నాను. అండ్ అవన్నిటిని కూడా బాగా మరిగించేసుకోవాలి. అండ్ ఇడ్లీకి వేసానని చెప్పాను కదా, సో ఇప్పుడైతే ఇడ్లీకి స్టవ్ మీద పెట్టేస్తున్నాను. ఫస్టే నీళ్ళైతే వేడి చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఇడ్లీ పిండి వచ్చేసి నేను సరిపోతుందో లేదో అని చెప్పేసి కొద్దిగా వాటర్ ఎక్కువగానే కలిపాను, అందుకే ఇలా ఉంది అన్నట్టు కన్సిస్టెన్సీ. సో ఇలా ఉన్నా కూడా పర్వాలేదండి, నాకు బాగానే వచ్చింది ఇడ్లీ లాస్ట్కి. సో కొద్దిగా వాటర్ అనేది ఎక్కువైనాయి, ఎందుకంటే ఇది నేను సెకండ్ టైం అండి వేయడం. ఆల్రెడీ అంతకు ముందు రోజు ఒకటి వేసాను అండ్ నెక్స్ట్ డేకి ఈ రోజుకి వేద్దామని వేసుకున్నాను. సో అందుకని ఒక ప్లేట్ మేబీ తక్కువైతుందేమో, మళ్ళీ ఆకలి అవుతుందేమో అన్న దాంతో కొద్దిగా వాటర్ ఎక్కువ కలిపేశాను. అండ్ ఇక్కడైతే ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అయితే అప్లై చేసేసి నేను అన్నిటికీ కూడా ఇడ్లీ అనేది వేస్తున్నాను. మ్యాక్సిమం బ్యాటర్ మనం మొత్తం నింపకుండా కొద్దిగానే నింపాలి, ఎందుకంటే ఇడ్లీ బ్యాటర్ అనేది పొంగుతుంది కాబట్టి. సో కొంతమంది ఇందులో మనం తినే సోడా వేస్తారు, కొంతమంది వెయ్యరు. నేను ఒక్కొక్కసారి వేస్తాను, ఒక్కొక్కసారి వేయను, కానీ బాగానే ఉంటుంది. అండ్ ఇక్కడైతే నేను అన్ని ప్లేట్స్ కూడా వేసాను కదా, సో దాని తర్వాత అయితే వాటర్లో పెట్టేసి ఒక 10-15 నిమిషాలు అయితే ఉడికిచ్చేస్తానండి. అండ్ ఇక్కడ పక్కన వచ్చేసి సాంబార్ రెడీ అయిపోయింది. సో లాస్ట్కి 5 మినిట్స్ ముందు కొత్తిమీర అండ్ సాంబార్ పొడి అయితే వేసుకున్నాను. సో సాంబార్ పొడి అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకోలేదు, బయట నుంచే తెచ్చుకున్నాను. సో ఇవి రెండు వేసేసుకున్నాక ఒక 5 మినిట్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. సో వేడివేడిగా సాంబార్ అయితే రెడీ. అండ్ ఆ తర్వాత ఇడ్లీలు కూడా రెడీ. చూసారా, ఇడ్లీలు కూడా బాగానే వచ్చాయి, పెద్ద తేడా ఏం లేదు. అండ్ ఆ తర్వాత అయితే మా హస్బెండ్ నేను ఇవి రెండు చేసేలోగా చికెన్ అయితే తీసుకొచ్చేసారు. సో చికెన్కి నేను మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని అనుకున్నాను, ఎందుకంటే టిఫిన్ కొంచెం ఫ్రెష్ ఇవన్నీ అయ్యేసరికి బాగా మ్యారినేట్ అవుతుందని. అండ్ ఇక్కడ చికెన్ అయితే కడిగేసుకున్నాను, అందులో పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొద్దిగా నిమ్మరసం అయితే పిండేసుకొని బాగా మర్దన చేసేసాను చికెన్కి. సో వీటిని ఒక 1/2 అవర్, మ్యాక్సిమం 1 అవర్
అలా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచేస్తే మాత్రం జ్యూసీగా తయారవుతుంది అని అంటారు అంటారనే నేను మ్యారినేట్ చేసి పెడతాను. కానీ ఆ తర్వాత నేను టేస్ట్ చూసేటప్పుడు అది ఎట్లుందా ఏందా అనేసి నేను అస్సలు పట్టించుకొని అన్నట్టు. సో మరి మాకు చికెన్ అయితే మా మెంచిగాడికి కూడా చికెన్ ఉండాలి కాబట్టి మా మెంచిగాడి చికెన్ అన్నట్టు ఇది. నేను వాడికి ఈ రెసిపీ ఎలా చేస్తానంటే చికెన్ స్టాక్ మాదిరి చేస్తానన్నట్టు, ఎందుకంటే కారం ఉప్పు అవన్నీ పెట్టకూడదు కాబట్టి. కాకపోతే ఎప్పుడో ఒకసారి ఒకేషనల్లీ అయితే తింటుంటాడు, మరి ఎక్కువ కాదు. ఎప్పుడైతే ఇదే పెట్టేస్తాము లేదా పెడిగ్రీ అనేది పెడతాము. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మాకు అన్ని పనులు అయిపోయినాయి, ఫ్రెష్ అయిపోయినాము. అండ్ ఇక్కడ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఇది చేసేసరికి టైం వచ్చేసి అయితే 1:30 అవుతున్నట్టుంది. సో హెవీగా టిఫిన్ చేసేసరికి కొంచెం లేటుగానే మొదలు పెట్టుకున్నాను. దానికోసం అయితే కడాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కాకపోతే నా దగ్గర పచ్చిమిర్చి లేదు అప్పుడు. అండ్ పక్కన అయితే అన్నం కూడా పెట్టేసుకున్నాను. సో మనం ఆల్రెడీ అన్ని చికెన్ మ్యారినేట్ చేసినప్పుడే కలిపేసాం కాబట్టి పెద్దగా ప్రాసెస్ ఏమి ఉండదు. అండ్ చూసారా పైకి ఆయిల్ అయితే బాగా తేలింది. అండ్ నేను చేసే చికెన్ కర్రీకి మా మెంచిగాడైతే వచ్చి చూస్తున్నాడు. వాడికి కూడా నోరు ఊరుతుంది కదా మసాలా కూరలు అంటే. సో ఆబ్వియస్లీ వాడు వచ్చి చూస్తూ ఉంటాడు అలా పెడతారేమో అని. అస్సలు పెట్టకూడదు, ఎస్పెషల్లీ సమ్మర్లో చాలా అవాయిడ్ చేసేయాలి మనము. అండ్ ఆ తర్వాత టమాటోస్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మా మెంచిగాడికి అయితే పెట్టేసి మేమిద్దరం కూడా తినేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాం. సో బయటికి వెళ్దాము అని అనుకున్నాము. అండ్ మా మెంచిగాడికి అయితే వీక్లీ వన్స్ అయితే బాత్ చేపిస్తాము. సో ఈరోజు అయితే ఆ బాత్ చేపించాలి అనుకున్నాము. బాగా మొండికేస్తాడండి, స్నానం అంటేనే బాగా మొండికేస్తాడు. అస్సలు నీళ్ళల్లో తడవడు, చాలా ఎక్కువ షకల్ చేస్తాడు అన్నట్టు. సో వాడిని అక్కడ ఇంటి నుంచి ఈ ప్లేస్కి స్నానం చేపించే ప్లేస్కి తీసుకురావడానికి మ్యాక్సిమం ఒక 10 మినిట్స్ అయితే పడుతుంది. చాలా కుస్తీలు పడ్డాక కానీ రాడండి వాడు, ఇంటి నిండా మొత్తం తిరిగేస్తూనే ఉంటాడు. ఎందుకు మరి స్నానం అంటేనే వాడికి దుఃఖం వచ్చేస్తుంటుంది. ఇక్కడ ఆ స్నానం చేసే ప్లేస్కి తీసుకొచ్చి ఒక 2 మగ్గుల నీళ్ళు పోసామంటే మాత్రం ఆగిపోతాడు, మంచిగా చేయించుకుంటాడు అప్పుడు మాత్రము. అండ్ ఆ తర్వాత సబ్బు పెట్టి అంటే మ్యాక్సిమం అన్ని వాడివే యూస్ చేసేస్తాము. షాంపూ కానివ్వండి, ఆయిల్ కానివ్వండి, పౌడర్ కానివ్వండి, అన్నీ వాడివే యూస్ చేస్తాము. సో స్నానం చేశాక చూడండి మీకు ఇది ఫన్నీగా అనిపిస్తుందేమో అని చెప్పి నేను ఈ క్లిప్ని కూడా యాడ్ చేశాను. తుడుచుకుంటూ వాడు ముందుకు వెళ్ళిపోతాడు. అండ్ ఈ స్నానం చేపించే డ్యూటీ మాత్రం వాళ్ళ డాడీది. సో వాళ్ళిద్దరు ఎంజాయ్ చేస్తారు స్నానం చేసుకుంటా. అండ్ ఆ తర్వాత అయితే మేమిద్దరం కూడా ఫ్రెష్ అయిపోయి బయటికి అయితే వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళాము అనేది మీకు ముందు ముందు చూపిస్తాను. సో బయటికి వెళ్తున్నామని చెప్పాం కదా. యాక్చువల్గా అయితే అంబేద్కర్ విగ్రహం అనేది పెద్దగా కట్టారు అనేది అన్నారండి. సో దానికోసం అయితే చూడ్డానికని వెళ్ళాము. మధ్య దారిలో అయితే మాకు సెక్రటేరియట్ కనిపించింది. పెద్ద ప్యాలెస్ మాదిరి భలే ఉందండి. పాతదైతే కూల్చేసి కొత్త సెక్రటేరియట్ అయితే కట్టారు. సో చూస్తేనే చాలా చాలా బాగుంది. అండ్ అందరు అక్కడ దిగి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. సో నేను కూడా తీసుకుందామని దిగాము. చాలామంది జనాలు ఉన్నారు, పెద్ద టూరిస్ట్ ప్లేస్ మాదిరి అయితే అయిపోయింది ప్లేస్. చాలా చాలా బాగుందండి. సో మాకు దీనికంటే కొంచెం ముందుకు వెళ్ళిపోతే నెక్లెస్ రోడ్ ఉంటుంది కదండి, అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ అనేది చాలా పెద్దగా కట్టారు. మేబీ మార్నింగ్ వెళ్ళుంటే లోపలికి అలో ఉండేదేమో, కాకపోతే మేము నైట్ పూట వెళ్ళాం కాబట్టి తెలియదు యాక్చువల్గా మాకు. అప్పుడే 1 డే బ్యాక్ తెలిసింది. సో చూద్దాము అనేసి అనుకుని నైట్ బయలుదేరామన్నట్టు. సో మా మెంచిగాడిని అయితే మా అత్తయ్య వాళ్ళకి ఇచ్చేసాము, వాళ్ళకి అప్ప చెప్పేసి మేము వచ్చేసామన్నట్టు బయటికి. సో చాలా బాగుందండి ఇది కూడా. ఎప్పుడన్నా నేను మార్నింగ్ లోపలికి వెళ్తే మాత్రం మీకు షూట్ చేసి చూపిస్తాను. చాలామంది జనాలు, చాలామంది అంటే చాలామంది జనాలు వచ్చారండి. చాలా బాగుంది ఆ లైట్స్ కానివ్వండి అవన్నీ కూడా. అండ్ ఇక్కడైతే ఈ వ్లాగ్ని మీకు ఎండ్ చేసేస్తున్నాను. సో నా వ్లాగ్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలానే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.
ఉంటుంది కదా.